గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కమ్మంపాటి హరిబాబు వారు ఇవ్వటం జరిగింది. ఇది మనం శాంక్షన్ చేయటం వారి చేతుల మీదుగా ఈ రోజు అది ప్రారంభానికి వచ్చింది. దీనివల్ల పేషెంట్కి త్వరితగతిన వాళ్ళకి రక్త పరీక్ష చేయడానికి 15 నిమిషాల్లో కేవలం అనేకమైన రక్త పరీక్ష చేయడానికి అవకాశం కలుగుతుంది. మీకు అందరికీ తెలుసు త్వరలోనే ఈ హాస్పిటల్ హాస్పిటల్స్ అన్నింటిలోనూ కూడా ముందంజలో ఉండి అక్కడ మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడం, ఇటీవల స్వైన్ ఫ్లూ కూడా మన వాళ్ళందరూ చక్కగా పనిచేసి ఇక్కడ సిబ్బంది అంతా కూడాను మిగతా రాష్ట్రంలో మిగతా అన్ని చోట్ల కంటే కూడా ఇక్కడ ఈ స్వైన్ ఫ్లూ మరణాలను గణనీయంగా తగ్గించడానికి చాలా పాటుపడ్డారు. దీనికి వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. అలాగే ఈ ఎంపీ ల్యాడ్ ఫండ్స్ ఇచ్చి ఈ పరికరాన్ని మనకి సమకూర్చిన ఎంపీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరికరాలు కొంచెం ఈ చాలా సింపుల్ పరికరాలు, బయోకెమికల్ ఎనలైజర్ అనేది, హెమటాలజీ ఎనలైజర్ అనేది, టెస్ట్లు అన్నీ చిన్నవే, కానీ అవి లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది జరిగేది రోజులకి. వాళ్ళు కేజీహెచ్కి వెళ్తూ ఉండేవాళ్ళు, రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు హాస్పిటల్ ఈ పేషెంట్ల దృష్టి కౌంటర్స్ అంటారు, సిబిసి ప్లేట్లెట్ కౌంటు ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చిన హెమటాలజీ ఎనలైజర్ ఇంతకుముందు కూడా ఒక 1 లాక్ 1.5 లాక్స్ తోటి మన బయోకెమికల్ ఎనలైజర్ ఇచ్చారు. దాంట్లో బ్లడ్ గ్లూకోజు, ఎలక్ట్రోలైట్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇమీడియట్గా మనం పెట్టిన 15 నిమిషాలు వచ్చేస్తాయి. ఎంపీ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ చెస్ట్ హాస్పిటల్ ఇంతకుముందు గతంలో ఈబీ హాస్పిటల్ అనేవాడు, ఇప్పుడు ఇది చెస్ట్ హాస్పిటల్గా పరిగణిస్తున్నాం. సూపర్నెంట్ గారు డాక్టర్ సాంబశివరావు గారు, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు డాక్టర్ సుధాకర్ గారు, మన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు రవికుమార్ గారు, హాస్పిటల్ సిబ్బంది, పాత్రికే మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. చెస్ట్ హాస్పిటల్లో హెమటాలజీ ఎనలైజర్ 5 లక్షల రూపాయల ఖరీదు చేసే పరికరాన్ని ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఈ హాస్పిటల్కి ఇచ్చి దాన్ని ఇవాళ నా చేత ప్రారంభోత్సవం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు ఈ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి నిధుల్ని ఎంపీలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఇస్తారు. ఈ 5 కోట్ల రూపాయలు మనం ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు, వివిధ సంస్థల్ని సందర్శించినప్పుడు ఇమ్మీడియట్గా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మంజూరు చేయించుకొని చాలా సమయం పడుతుంది కాబట్టి తక్కువ సమయంలో చిన్న చిన్న పనులు చేయడానికి అవకాశం కల్పించే విధంగా ఈ నిధులు ఎంపీలకి సమకూరుస్తారు. ఈ నిధుల్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలనే దాని మీద జాగ్రత్తగా ఆలోచించి విద్యని ప్రోత్సహించడానికి, వైద్యాన్ని ప్రోత్సహించడానికి, సౌకర్యాలు కల్పించడానికి, త్రాగునీరు విషయంలో శ్రద్ధ వహించడానికి, నైపుణ్య శిక్షణ ద్వారా యువతకు లబ్ధి చేకూర్చేదానికి, చిన్న చిన్న ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టాలని చెప్పి నేను నిర్ణయం చేశాను. నాకు అత్యంత సంతోషకరమైన విషయం ఏంటంటే